Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CM గా పవన్ కళ్యాణ్, ప్రధానిగా కేఏ పాల్. జన సైనికులకు బంపర్ ఆఫర్. ఏపీలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు ముందస్తు వ్యూహాల్లో బిజీ అయ్యాయి. కొన్ని పార్టీలు అభ్యర్థులు కూడా ముందుగానే ప్రకటించేస్తున్నాయి. టీడీపీ అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 160 సీట్లు గెలుస్తామంటోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెబుతున్నారు. వైసీపీ వెర్షన్ వేరేలా ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ 175 సీట్లు గెలుస్తుందని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వారు సైతం ఓడిపోతారని వైసీపీ అంటోంది. ఈ వ్యాఖ్యలు చేసింది కూడా ఎవరో సాధారణ వ్యక్తి కాదు, ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇలా రాబోయే ఎన్నికల్లో ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్ సీఎంగా చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. అందుకు ఒక కండిషన్ కూడా పెట్టారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, కేఏ పాల్ ఇటీవల సంచలనాలు, వివాదాలు కామెడీకి కేరఫ్ అడ్రస్ గా మారారు. ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కేఏ పాల్ పవన్ కళ్యాణ్ అభిమానులకు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ప్రజాశాంతి పార్టీలో చేరండి అని పిలుపునిచ్చారు. మొత్తం 42 మంది ఎంపీలు గెలిపించి తానే ప్రధానిగా ఉంటాను అని అంటున్నారు. అప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేస్తాను అని హామీ ఇస్తున్నారు. తన మాట విని 1% నిజాయితీ ఉన్నా పవన్ ఫ్యాన్స్ అంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేఏ పాల్ వ్యాఖ్యలపై ఇటు జన సైనికులు, అటు వైసీపీ నేతలు కూడా సెటైర్లు వేస్తున్నారు. ముందు మీరు 1 సీటు అయినా గెలిపించి చూపించండి అంటూ సవాల్ విసురుతున్నారు. ఇక వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అయితే పాల్ వ్యాఖ్యలపై మీమ్స్ కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కేఏ పాల్ కలిసి కనీసం 1 సీటు గెలిస్తే అదే గొప్ప అని ఛాలెంజ్ చేస్తున్నారు.